రాష్ట్రంలో గత 2 రోజుల నుంచి పేపర్ చూస్తున్నాము. గత ప్రభుత్వం తలపెట్టిన 17 మెడికల్ కాలేజీలకు వైఎస్ శ్రీకారం చుట్టారు. దానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని చెప్పేసి ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఎన్ఎంసి పర్మిషన్ ఇచ్చినా సరే మేము మాకొద్దు అని చెప్పేసి వీళ్ళు స్వయాన లెటర్ రాసి పంపించడం జరిగింది. దీనివల్ల వైద్య విద్యార్థులు చాలా నష్టపోతారు. గత ప్రభుత్వంలో 23-24 సంవత్సరానికి దాదాపు 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, నంద్యాల, ఏలూరు ఈ కాలేజీలన్నీ కూడా దాదాపు స్టార్ట్ చేసి ఫస్ట్ ఫేజ్లో 23-24 సంవత్సరానికి అందుబాటులో తీసుకొచ్చారు. 24-25 సంవత్సరానికి అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి పాడేరు, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆధోని వీటికి స్ట్రక్చర్ మొత్తం కట్టేసి ఎన్ఎంసీకి పర్మిషన్ సప్లై చేసి ఈలోగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. వీళ్ళందరూ కూడా ఈ స్టార్ట్ చేస్తే ఎక్కడ మంచి పేరు వస్తుందోనని చెప్పేసి దాన్ని మాకు ఎన్ఎంసీ జాతీయ మెడికల్ కౌన్సిల్కి లెటర్లు రాసి ఇచ్చిన సీట్లను కూడా 50 సీట్లు కూడా మేము నడపలేమని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పింది. కావున ప్రజలందరూ గమనించాలి, దీనివల్ల వైద్య విద్యార్థులందరూ కూడా చాలా సీట్లు కోల్పోతారు. అదేవిధంగా 25-26 సంవత్సరంలో పిడుగురాళ్ళ, వినుకొండ, పాలకొల్లు, నర్సీపట్నం, పార్వతీపురం, బాపట్ల, అమలాపురం వీటికి కూడా శ్రీకారం చుట్టడానికి దాదాపు ఫస్ట్ ఫేజ్లోనే ఒక కాలేజీకి 450 దగ్గర నుంచి 500 కోట్లు కేటాయించి దీన్ని మంచి ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్లారు. కానీ ఈ కుట్రల వల్ల రానివ్వకుండా పబ్లిక్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద ఇచ్చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం అలా చేయడం వల్ల వైద్య విద్యార్థులకు చాలా బలం కలుగుతుంది, తీవ్రంగా నష్టపోతారు, సీట్లు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.